విద్య. విద్య అంటే ఏంటి? చదువు అంటే ఏంటి? విజ్ఞానం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? వినోదం అంటే ఏంటి? ఏంటి పిల్లవాళ్ళని ఎలా పెంచేటట్టుగా ప్రోత్సహించాలి, సహకరించాలి అనే విషయాల్లో సమాజం ద్వారా పేరెంట్స్ వస్తారు, తర్వాత టీచర్స్ వస్తారు, తర్వాత స్థానిక సామాజిక సంస్థలు వస్తాయి. అవి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు. గాలి వదిలేసిన పరిస్థితిలో ఉన్నారు నేను పేరెంట్స్. ఈ మాట ఎందుకు అంటున్నారంటే, బడికి పంపి వెళ్ళిపోయి 9:30 వరకు ఇంటికి వస్తే తల్లి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పాఠశాల, టీచర్స్ తప్ప చెప్పేశారు, సాయంత్రం ట్యూటోరియల్ లేదా స్టూడెంట్స్ని హాస్టల్లో వేసేసి డబ్బులు కట్టేసి తల్లిదండ్రుల చేతులు నింపుకుంటున్నటువంటి రోజులు. అంటే వాళ్ళ బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు డబ్బులు కట్టేసి. పిల్లవాడి ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసేది బాధ్యత రాగితే అంటే బాధ్యత నుంచి తప్పించుకోవడం, నాన్న పొద్దున నుంచి సాయంత్రం వరకు డబ్బు సంపాదనలోనే ఉండడం, అఫ్కోర్స్ కొంతమంది తల్లులు కూడా సంపాదిస్తున్నారు, లేదా నాన్న సంపాదిస్తే తల్లులందరూ తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజున మనము, మన విద్యార్థులు, మన పిల్లలు ఉన్నారు. హౌ టు ఓవర్కమ్, మరి ఎట్లా దాన్ని అధిగమించే పద్ధతి ఎట్లా, అధిగమించేది ఎలా, ఆ విషయాన్ని ఎవరైనా తల్లిదండ్రులు మాట్లాడుతున్నారా? పిల్లవాడు రాత్రి 1 గంట వరకు హోంవర్క్ చేస్తే పొంగిపోతున్నాడు, బాగా కొడుకు 1 గంట వరకు రాత్రి చదివేవారు పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు. వాడు 1 గంట వరకు రాసింది చదివింది ఈమె టీవీ వల్లనే అని ఆమెకు తెలియదు, గుర్తించదు. ఇటువంటి నేపథ్యంలో విలువతో కూడినటువంటి విద్య, క్రమశిక్షణతో ఒక చిన్న సంస్థగా, నేను చిన్న సంస్థ అని ఎందుకంటే సైజులో అది చిన్న సంస్థ కావచ్చు, ట్యూటోరియల్ అనేది చాలా చిన్న సంస్థ కిందకే వస్తుంది. ఒక పెద్ద బాధ్యతను తీసుకున్నాను, చిన్న సంస్థ అయ్యింది ఒక పెద్ద బాధ్యతని తలకెత్తుకున్నాను. విచిత్రం ఏమంటే ఈ తలకెత్తుకున్న వాళ్ళందరూ కూడా విష్ణుతో సహా అందరూ కూడా యువతీ యువకులు కావడమే విశేషం.